విద్యుత్ ఛార్జీల పెంపుపై రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది ఏపీ బీజేపీ. రేపు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలపాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. విద్యుత్ స్లాబులు మారడంతో పేదలు మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నేతలు అన్నారు. కరోనా కారణంగా నేతలంతా వారి ఇళ్ల వద్దనే ఉండి నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు ఏపీ బీజేపీ నేతలు. రేపు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. విద్యుత్ స్లాబులు మారడంతో పేదలు మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నేతలు అన్నారు. కరోనా కారణంగా నేతలంతా ఇళ్ల వద్దే ఉండి నిరసన కార్యక్రమం చేపట్టాలన్నారు. రైట్, రేపు చేపట్టబోతున్న నిరసన కార్యక్రమాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. రేపు ఎలా ఉండబోతుంది మీ నిరసన? ఆల్రెడీ ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసు. రైట్, అది కొద్ది రోజులుగా ఏపీలో కరెంటు బిల్లులపై పేద ప్రజలు భారంగా ఫీల్ అవుతున్న నేపథ్యంలో ఇటు ప్రతిపక్షాలు నిరసనలకు సిద్ధమవుతూ ఉన్నాయి. ఇటు సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి. రేపు బీజేపీ నేతలు కూడా పిలుపునిచ్చారు. లక్ష్మీనారాయణ గారు, ఆల్రెడీ ప్రభుత్వం వివరణిచ్చింది, స్లాబులు మారడం వల్ల టారిఫ్లు మారడం వల్ల మేము ఇంత బిల్లు వేయాల్సి వచ్చింది, సో అవన్నీ ప్రజలు క్లారిఫై చేసుకొని కట్టాల్సిన అవసరం ఉంది, మేమేమి కొత్తగా వేసింది కాదని చెప్తున్న నేపథ్యంలో దాంతో సాటిస్ఫై కాలేదా మీరు? రేపు నిరసనలు ఎలా ఉండబోతున్నాయి? కొత్తగా అంటే ఇప్పుడు కొత్తగా వేయలేదు అనేది కూడా తప్పండి సార్. ఎందుకంటే ఇంతకు ముందు సంవత్సరానికి 900 యూనిట్లు తీసుకునేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు 1920 ఉంది అనుకోండి సార్, 2018-19 ఇయర్ మొత్తం మీద 900 యూనిట్లు కనుక అవరేజ్ ఉంటే అది 75 యూనిట్స్ కింద తీసుకునేవాళ్ళండి సార్. 75 యూనిట్స్ పర్ మంత్ కింద తీసుకునేవాళ్ళు. ఇది ప్రీవియస్ ఇయర్ 18-19 సంవత్సరానికి 900 యూనిట్లు కాల్చారనుకోండి, అది అవరేజ్ ఇయర్ కి తీసుకునేవాళ్ళు. అంటే సమ్మర్ లో 75 యూనిట్స్ కన్నా ఎక్కువ కాల్చొచ్చు, లేకపోతే సమ్మర్ లేనప్పుడు తక్కువగా కాల్చుకుని ఉండొచ్చు. దానికి ఇయర్ ఎవరేజ్ తీసుకునేవాళ్ళు. అది 19-20 అట్లా తీసుకున్నారు. 20-21 ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికి ఏమైందంటే సార్, అది గ్రూప్ ఏ కింద. ఈ సంవత్సరానికి ఈ బిల్లింగ్ మంత్ లో ఎంత కాలిస్తే సపోజ్ 75 యూనిట్స్ క్రాస్ అయింది అనుకోండి, గ్రూప్ బి స్లాబ్ లోకి వెళ్ళిపోతాడు. అవును, గ్రూప్ బి స్లాబ్ లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా కరెంట్ ఛార్జీ పెరిగినట్టే కదా. లేదని ప్రభుత్వం వన్ వే ఇట్ ఇస్ చీటింగ్ టు ద పీపుల్. వన్ వే ఇట్ ఇస్ చీటింగ్. గ్రూప్ బి కి వచ్చేటప్పటికి
ఇంతకు ముందు ఫైనాన్షియల్ ఇయర్ 2018-19 కి 2900 యూనిట్ల నుంచి 2000 యూనిట్ 9900 యూనిట్స్ అబో అప్ టు 2700 యూనిట్స్ అది సెకండ్ స్లాబ్ లో ఉండేది అది సెకండ్ స్లాబ్ లో ఉంది yes అప్పుడు ఏమైంది యావరేజ్ నా 75 యూనిట్స్ అబో 225 యూనిట్స్ మధ్యలో వస్తుంది ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు బిల్డింగ్ మంత్ లో 225 యూనిట్స్ పైన కాల్చారనుకోండి ఆటోమేటిక్ గ్రూప్ సి వెళ్ళిపోతాడు అవును ఆటోమేటిక్ గ్రూప్ సి వెళ్ళిపోతాడు ఇంకొకరు పంచలేదని ప్రభుత్వం బుకాయిస్తే ఎట్లండి బిల్డింగ్ మంత్ క్రైటీరియా తీకుంటే ముందు 18-19 సంవత్సరం మొత్తం మీద యావరేజ్ తీసుకొని ఆ గ్రూప్స్ లో ఏబిసి గ్రూప్స్ లో ఉంచేవాళ్ళు సార్ ఇప్పుడు బిల్డింగ్ మంత్ ఎంత కాలితే అంత తీసుకొని వేస్తున్నారు అంటే ఇప్పుడు జనరల్ గా కరోనా టైంలో అందరూ ఇళ్ల దగ్గర ఉన్నారు ఎవరు రోడ్ ఎక్కొద్దని అన్నారు సార్ ఇక ప్రతి వాళ్ళకి ఫ్యాన్ ఏసీ మీకు టీవీ ఇదంతా కంటిన్యూగా కొంచెం ఇంటర్నెట్ ఇదంతా కంటిన్యూగా ఉంటుంది అండ్ వన్ వే ఇది పేదవాడిని కరోనా టైంలో విడుగుపాటేను ఖచ్చితంగా పేద మధ్య తరగతి వాళ్ళకి భారము మోపేటువంటి చర్య ప్రభుత్వం తీసుకుంది పెంచలేదు అని అనంటం అనేటువంటిది అది బోగస్ బోగస్ మాట కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం మీ బిల్లుని జూన్ 30 వరకు కట్టొచ్చు అని చెప్తుంది కానీ తగ్గించడమో లేకపోతే స్లాబుల రేట్లు ఏమైనా తగ్గించే ప్రయత్నాలు చేస్తామని మాత్రం ఒక ప్రకటన కూడా చేయలేదు చెప్పలేదు బుకాయిస్తున్నారు పైగా పెంచలేదని బుకాయిస్తున్నారు ఇప్పుడు స్లాబ్స్ మంగళ పెంచినటువంటి ఏదైతే స్లాబ్స్ ఇస్తాన్ని రోల్ బ్యాక్ చేయాలి 2018-19 ఏ రకంగా అయితే మీరు తీసుకొని 20-21 ఎట్లా చేశారు 20 ఎట్లా చేశారు అట్లానే సేమ్ స్లాబ్స్ అదే కంటిన్యూ చేయమంటున్నారు 900 యూనిట్లు 2700 యూనిట్లు అబౌట్ 2700 యూనిట్స్ పర్ ఇయర్ సార్ సో రేపు రేపు మీ నిరసన ఎలా ఉండబోతోంది మీ డిమాండ్ ఎలా ఉండబోతుంది సార్ రేపు మా నిరసన మేము ఎవరి ఇంటి ముందు వాళ్ళు ఉండి నిరసన తెలియజేస్తాను ప్లే కార్డ్స్ పట్టుకొని సార్ తర్వాత సెకండ్ ఇష్యూ వచ్చేప్పటికి ప్రభుత్వ భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తున్నామండి ఓకే రేపు నిరసనల్లో రేపు రేపటి నిరసనల్లో ప్రభుత్వ భూములకు సంబంధించి కూడా ఇది కేవలం విద్యుత్ బిల్లులకి ప్రభుత్వం ఇప్పుడు ఒక ఆయన గుళ్ళు అమ్మితే ఇంకొక ఆయన గుళ్ళు లింగాన్ని కూడా అమ్మాయంట చంద్రబాబు నాయుడు ఏమో ఇప్పుడు ఆ ప్రభుత్వ కార్పొరేషన్ ఆస్తులన్నీ తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఆయన దుబారా చేసినాడు ఇప్పుడు ఈయన ఏకంగా ప్రభుత్వ భూములు మొత్తాన్ని అమ్మకానికి పెట్టాడు ఈ రెండు ఇష్యూస్ మీద రేపు నిరసన తెలియజేయబోతున్నామండి అది రోల్ బ్యాక్ చేసుకోవాలని ఈ ప్రభుత్వ భూముల అమ్మకాన్ని జీవన రద్దు చేయాలనేటువంటిది రెండు ఇష్యూస్ రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫోన్ లైన్ లో జాయిన్ అయినందుకు చివి బులెటిన్ విశేషాలు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం.